వెంటనే కలెక్టర్ అయిపోయి మామూలు రాళ్ళ లాంటి మన సొట్టాల మధ్య మాణిక్యం రాయిలాగా మెరిసిపోవాలి. ఆరోగ్యం జాగ్రత్త. ఇదే 100 సార్లు చెప్పావు డాడీ, ఇక చాలే. పరీక్షలైన వెంటనే ఒక్క ఫోన్ కొడితే చాలు, రావడానికి బ్రహ్మాండం అని ఏర్పాటు చేస్తాను. అలాగే వస్తా డాడీ, వస్తానయ్య. ఎరా జోగులు, నీకు ఎంత రావాలరా? పైసా తక్కువ కాకుండా 5,000 అన్నట్టు. నీ బాబు పేరేంటిరా? కాలేయండి. అయినా మా బాబు సచ్చి శానా తినాలైంది కదండి, ఆడి పేరు మీద కూడా డబ్బిస్తారా? పిచ్చోడా, ఇప్పుడు ఇవ్వడబెడురా, ఎప్పుడైతేను. ఇదిగోనండి వాడు బాబు రాసిన నోటు. మరి ఈ శుభ సమయంలోనైనా మీ బాబు చేసిన అప్పు తీరుస్తావా? అట్టగనండి, అయినా మా బాబు చేసింది 200గా తీసుకోండి బాబు. 10 ఏళ్ల క్రితం 200 కానీ ఈ 10 ఏళ్లలో అన్ని వడ్డీలతో సహా కలుపుకుని ఇదిగో ఈ రాయంత అప్పు ఆ కొండంత పెరిగిపోయి 5,040 రూపాయలకి చేరిందిరా. అంచేత ఈ వారం కూలీలో 40 రూపాయలు కోసేసి నీ బాబు చేసిన బాకీ 5,040 రూపాయలు కొట్టేస్తున్నాను రా. అంటే మళ్ళీ మొదటిగా వచ్చిందా అయ్యా? అంతే మరి, మీ తాతలు బాబులు చేసిన బాకీని ఎవరు తీర్చుతారా? ఇల్లే తీర్చాలి. అవునవును, మా తండ్రులు చేసిన బాకీలు మేము తీర్చాలి, మేము చేసిన బాకీలు మా కొడుకులు తీర్చాలి. ఇట్లా అన్ని తరాలు అంతమయ్యే వరకు మీ బాకీలు తీరుస్తూనే ఉండాలా? ఎవరి కోసం తీరుతారా? మేము తీర్చాం. ఎందుకని? ఎందుకు తీర్చాలి? మా తాత తండ్రులు పోయినాడు బయటికి రాని నోట్లు ఇవాళ మీరు మాకు డబ్బు ఇవ్వాల్సి వచ్చేప్పటికి పుట్టుకొచ్చాయా? అసలు ఈ నోట్లు వాళ్ళు రాసినవేనన్న నమ్మకం ఏమిటి? ఇక అన్యాయం జరగడానికి వీల్లేదు. అమ్మో అమ్మో, నిన్నెంత వదిలిపెడితే మా బతుకుల మీద దెబ్బ కొడతావరా? అట సోస్తావరా? ఏంటయ్యా ఇది? దేవుళ్ళంటే నేను కొట్టిన రాక్షసులు ఎవరయ్యా? నాన్నా. ఏమైంది నాన్నా? మాట్లాడు నాన్నా. అమ్మా నువ్వేనా చెప్పమ్మా, నాన్నకేమైంది? ఏం చెప్పమంటావురా? ఇలా సూత ఒక్కుంటే లాభం లేదు బాబు, ఎమ్మంటే పట్టణం తీసుకెళ్లాలా, లేకపోతే చాలా ప్రమాదం. మా నాన్నకి ప్రమాదం జరగకూడదు, పదండి పట్నం తీసుకెళ్తాం. పట్నం అంటే మాటల, ఓ 500 అన్నా కావాలి. ఎట్టా ఏముంది, ఎవరికాడ ఎంత ఉందో అంతా పోగేడివే. ఒరే జోగులు, ఇదిగో ముందు నా డబ్బులు తీసుకో. ఇదిగో బాబు నా డబ్బులు. ఎగరా, మీ నాన్న ప్రాణానికి మన గూడెంలో ఉన్న అందరి ప్రాణాలు అండగా ఉంటాయి. ఎడవ మాకరా. 200 కావాల్సి రే గోపి, నువ్వే అడిగిరా. రే చూపు, వీళ్ళు ఆశ్చర్య కనిపించరా? అట్టకి నువ్వు వెళ్ళేదా? ప్రాణాలన్న కాపాడు. చిరుబాబు, చిరుబాబు, మా నాన్న చావు బతుకుల్లో ఉన్నాడు, దయచేసి 300 ఇప్పించండి. రాత్రి పగలు పనిచేసి మీ అప్పు తీర్చుకుంటాను. మీరు మాత్రం కాదనకండి, లేకపోతే మా నాన్న చచ్చిపోతాడు. ఏడవకరా గోపి, అవ్వుల బిల్డింగ్ లో గలగల నవ్వులే గాని ఏడుపులు వినిపించకూడదురా. ఇదిగో 300. ఆగునా, ఊరికి తీసుకెళ్లిపోతే వాడికి లెక్కుండదు, మనకు కిక్కుండదు. గోపి, నీ శక్తికి చిన్న పరీక్ష తీసుకో. సింగనమా, 300 తీసుకొచ్చాను. నాన్నను పట్నం తీసుకెళ్దామా? ఎట్ట తెచ్చావు, యాడ్ని తెచ్చావురా? అబ్బుల్ గారు పెట్టిన పోటీలో గెలిచి మరీ తీసుకొచ్చాను. ఇవిగో చిన్నబాబు, పెట్టి విసిరేసి తుపాకీతో కాలుస్తుంటే నాకు దెబ్బ తగిలినా డబ్బైనా మిగులుతుందనుకున్నాను. కానీ నా ప్యానాలతో బంధం పెట్టిన నీ ప్యాన నిలబెట్టడానికి ఒప్పుకున్నాను. దెబ్బతిన్నా డబ్బులు దొరికాయని సంతోషపడ్డాను. కానీ చేతికి అందిన రూపాయలు నా కాలి మసైపోతాయనుకోలేదు నాన్న.